हाय फ्रेंड्स, मन चेसुकुने रेसिपी पंचदार गवलो गोरुमीटिलंटारो गवलंटारो मुरुपीलंटारो इडली पंचदार गवलो चेसुकोबोतुन्नाम। पिल्ललु इष्टंगा तिंटारु गवलो, सायंत्रं बाटलो स्नाक्स कनि चेसुकुंटे एंत सिंपुल गा अयिपोये गवलो पंचदार गवलो। मुंदुगा गवलु तयारय्ये विधानं, बొంబాయి రవ్వ తీసుకున్నాం 1/2 కిలో, తర్వాత కొద్దిగా సాల్ట్, ఎక్కువ పడదు కొద్దిగా పడుతుంది, చిటికెడు అంత వేసుకుంటే సరిపోతుంది। వేడివేడి నూనె మరగబెట్టిన నూనె వేయాలి, అప్పుడే కరకరలాడుతూ వస్తాయి గవలు। మన వేడి నూనె వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుతూ ఉండాలి, ఉండవకుండా మనం నెమ్మదిగా కలుపుతూ ఉండాలి। బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా चलन वाटर वेसको कल वाटर वस्तु कल उड़ा मेत मुद्दला तैयार चुस्काली। अब मन की करकरलाते वस्ताई गवल अलग मुद्दला मेत चपाती मुद्दला कल्काली बाग कल अरगंट सब पक्न पेटे इंका स्मूत बस्ताई లేదన్నా ఎంటనే చేసుకున్నా కరకరలాడుతూ వస్తాయి। ఇప్పుడు మనం అలా ముద్దల బాగా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక గవల రెడీ తయారీ విధానం। ఇప్పుడు అలా ముద్ద తీసుకొని బాగా అలా ఉండలా చేసుకొని మన చేతిలో చేసుకొని అలాగా నొక్కుతూ ఉండాలి, గోరుతూ నొక్కుతూ ఉండాలి। అందుకే ఇట్లీ గోరుమిటిలు అంటారు। సింపుల్ గా చేసుకునే గోరుమిటిలు अलग अभी वंला अभी अला तैयार अभी चूसर कद फ्रेंड्स एंत बो अला इंट्लो ट्रई चू उ कोई चपाती मुद्दे तीसको अला ट्रई चे अभी वाई मन के मूसकोलू सरदा सिंपल अला खाली उड़को सायंत्र बटल से चला त्वर आई पिल इष्ट बिंटर मन इंट रेडी चेसुकोवच्चु। ఇలాగ మనం నూనె పొయ్యి మీద పెట్టి వేడి చేసుకోవాలి। ఇలా మొత్తం అన్ని అలా నెమ్మదిగా చేసుకోవచ్చు। తర్వాత గోరుమిటిలు అన్ని నొక్కుకోవాలి, మొత్తం అన్ని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి। అప్పుడు అలా రెడీ చేసుకున్న తర్వాత మొత్తం అన్ని తయారు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నూనె వేడి చేసుకోవాలి। నూనె వేడి చేయాక అయి ఇలాగా మధ్యలో చేయి పెట్టి వేస్తేనే అలా బుట్టల బాగా పొంగుతాయి। ఇలా ఒకటి సింగిల్ గా పట్టేసుకుంటే నొక్కుపోయినట్టు అయిపోతాయి। అలా సింపుల్ గా ఒకటి ఒకటి వేసుకోవాలి, బాగా ब्राउन कलर वेला वेवाली आड़पोक मध्य मध्य अला कल चीक नेम कल वन सैड वे वन सैड पक आता अला ब्रउन कलर वर की इला वेवाली मतम ड्रिपेवाली మిగతాయి కూడా అలా వేసుకొని నూనంతా తీసుకున్న ఒక ప్లేట్ లో తీసుకోవాలి। ఇప్పుడు పంచదార 1/2 కేజీ పంచదార వేసుకొని 1/2 కేజీ నోకి 1/2 కేజీ పంచదార ఒక కొద్ది వాటర్ 1/2 గ్లాస్ వాటర్ వేసి పొయ్యి మీద పెట్టుకుంటే అది పాకలా రెడీ అవుతుంది। ఎంత టైం అక్కర్లేదు, 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది పాకం। అలా కలుపుతూ ఉండాలి, మాడిపోకుండా అంటుకుపోకుండా కలుపుతూ ఉండాలి। ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, ఇలా మన చేతికి అంటుకుండేలా చూడాలి, చిన్న దారంలా వచ్చేలాగా। మళ్ళీ మొదరపాకం కాకుండా లేత పాకం కాకుండా అలాగా తాళ్ళలో రావాలి, చేతికి అంటుకోవాలి పాకం। అయిపోయింది, ఇవన్నీ వేపిసుకున్నాం కదా, ఇప్పుడు పంచదార పాకం అందులో వేసుకొని మురికి గోరుమిటిలా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి। మధ్య మధ్యలో బాగా అంటేలాగా ఆ గొయ్యిలోకి వెళ్ళేలాగా వేసుకోవాలి పాకం।
బాగా అప్పుడే పంచదార అంతా పాకం అంతా బాగా పడుతుంది అట్లకి. ఇప్పుడు కరకరలాడే పంచదార గవలు రెడీ అయిపోయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.